అటు నిజామాబాద్ లో కూడా వర్షం దంచి కొట్టింది. కుండపోత వానతో రహదారులన్నీ కూడా చెరువుల్లా మారిపోయాయి. రైల్వే కమాండ్ దగ్గర భారీగా వరద నీరు చేరింది. వరద నీటిలోనే ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. ఆ వరద నీటిలో ప్రయాణికులంతా చాలా జాగ్రత్తగా ఆ బస్సులో నుంచి బయటకు వచ్చారు. నిజామాబాద్ లో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటల తరబడి కురిసిన వర్షానికి నిజామాబాద్ చిగురుటాకులో వణికిపోయింది. నాన్ స్టాప్ రెయిన్తో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే కమాండ్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. అయితే ట్రాఫిక్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాలి. బస్సులోని ప్రయాణికుల్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చారు. నిజామాబాద్ నగరంలో ఎక్కడికక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురిస్తే కనీసం ముందస్తు చర్యలు చేపట్టలేదు అంటూ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. గంట పాటు కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడే ఆర్టీసీ బస్సు కూడా చిక్కుకపోవడం జరిగింది. దాదాపు గంట పాటు శ్రమించినటువంటి రెస్క్యూ టీమ్ ఆర్టీసీ బస్సును ఇప్పుడే బయటకు తీయడం జరిగింది. అంటే నిత్యం వందలాది వాహనాలు ఇదే రహదారి గుండా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. దాదాపు 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురవడంతో పూర్తిగా రహదారి అంతా కూడా వర్షపు నీటితో దిగ్బంధంగా మారింది. వాహన రాకపోకలను కూడా నిలిపివేయడం జరిగింది. అంటే ట్రాఫిక్ని ఇక్కడ నుంచి అధికారులు డైవర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు అటు కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా మీదుగా జిల్లా పరిషత్ మీదుగా తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్ బోధన్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నుంచి ఇదే అతిపెద్ద వర్షపాతంగా కూడా చెప్పుకోవచ్చు. గత 7 జూన్ నెలలో నిజామాబాద్ జిల్లాలో కనీవిని ఎరగని రీతిలో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి కూడా ఇది కుండపోత వర్షంగా కూడా చెప్పవచ్చు. 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే కమాండ్తో పాటు అటు నాగరం అర్సాపల్లి ఆటోనగర్ ప్రాంతాల్లో కూడా భారీగా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. వాహన రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ద్విచక్ర వాహన ద్వారాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాహనాలను ఇతర రూట్ల ద్వారా డైవర్ట్ చేసి మళ్లించడం జరుగుతుంది. ఈ వర్షపు నీరంతా ఇక్కడ నుంచి క్లియర్ అయ్యే వరకు ఈ రహదారి ప్రారంభం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆర్టీసీ బస్సు చిక్కుకుపోవడంతో రెస్క్యూ చేపట్టినటువంటి అధికారులు బస్సును ఇక్కడ నుంచి తీసివేయడం జరిగింది. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం అనేది ఇది పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. భారీ వర్షం కుండపోత వర్షంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వర్షాలు మరిన్ని కురిస్తే ప్రాజెక్టులు కూడా జలకలగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురవడంతో అటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయని చెప్పవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.